పవిత్ర రంజాన్ని పురస్కరించుకొని గత 2 సంవత్సరాలుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పేద ముస్లింలు ఆనందంగా రంజాన్ పండుగను నిర్వహించుకోవాలని రంజాన్ తోపడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితీని కొనసాగించాలని పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో మరి మద్దతుతో పశ్చిమ నియోజకవర్గంలో ఈసారి కూడా 200 కుటుంబాలకి ఈ రంజాన్ తోఫాన్ని అందిస్తూ ఉండడం జరిగింది. దీనిలో ప్రధానంగా మా యొక్క ఉద్దేశం పేదలందరూ కూడా ఆనందంగా పండగ చేసుకోవాలి, వారి కుటుంబాల్లో ఆనందంగా ఉండాలి, వారు ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలి, వారి జీవితాల్లో ఆర్థికంగా బలం పుంజుకోవాలి, విద్యాపరంగా వ్యాపారపరంగా ముస్లింలు మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలనేటువంటి ఒక సంకల్పం మాలో కూడా ఉంది. అట్లాగనే ఈరోజు ఇచ్చేటువంటి ఈ తోఫాలో 2 కేజీల బియ్యం, 1 కేజీ పంచదార, 1 కేజీ సేమియా, 1 కేజీ గోధుమ పిండి, 200 గ్రాముల నెయ్యి, 250 గ్రాముల బెల్లం ఒక చేతి సంచి ఇవ్వడం జరుగుతోంది. ఇది కూడా నాణ్యమైనటువంటి వస్తువులను మాత్రమే అందిస్తూ ఉన్నాం. మా యొక్క సాంప్రదాయం ఎన్నికలతో దృష్టితో సంబంధం లేకుండా మేము చేసేటువంటి మా ప్రయత్నానికి పెద్దల దగ్గర నుంచి కూడా మాకు ఆశీర్వాదం లభిస్తూ ఉంది. కమరుద్దీన్ గారు కానీ, అట్లాగనే ముక్తార్ అలీ గారు కానీ, అలాగనే జనసేన పార్టీలో ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గ మైనార్టీ నాయకులు, అలాగే జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాబోయే రోజుల్లో మేము మరింతగా అన్ని వర్గాల ప్రజలతో మమేకమై మార్పుని తీసుకురావడంలో తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని, పవన్ కళ్యాణ్ గారిని అన్ని వర్గాల ప్రజలు బలంగా ఆశీర్వదించాలని కోరుకుంటా, రాష్ట్రంలో ఉండేటువంటి ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా జనసేన పార్టీ విజయవాడ తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ సందర్భంలో మీ అందరికీ ఒక మాట తెలియజేయాలి, పంజా సెంటర్లో ఉండేటువంటి ముసాఫిర్ ఖానా దాన్ని ప్రైవేటైజ్ చేయాలని చూస్తున్నారు. ఇంతకుముందు పేద ముస్లింలు అందరూ అక్కడ పెళ్లిళ్ళు చేసుకోవాలని, ఫంక్షన్ చేసుకోవాలని కేవలం 10-15 వేల రూపాయలతోనే అక్కడ కార్యక్రమం చేసుకునేవాళ్ళు, పెళ్లిళ్ళు చేసుకుని ఏం చేసుకున్నారు, కానీ దాన్ని డెవలప్ చేశామని చెప్పి ఈ రోజున ప్రైవేటైజ్ చేసి ఒక రోజు అది 2 లక్షల నుంచి 3 లక్షలు చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నారు. ప్రభుత్వాలు మారచ్చు, పాలకులు మారచ్చు, కానీ పేదల గురించి పట్టించుకోకపోతే మాత్రం ఈ అంశంలో పోరాటం చేసి తీరుతా. ముసాఫిర్ ఖానా మాత్రం పేద ముస్లింలకి గతంలో ఇచ్చినట్టుగానే 10,000కో 15,000కో ఇచ్చి తీరాలి. 2 లక్షలు 3 లక్షలు పెడితే అయితే ఎక్కడి నుంచి కడతారు? ఫంక్షన్ చేసుకోవడానికే మన దగ్గర అంతంత మాత్రం డబ్బులు ఉంటాయి. 2-3 లక్షలు పెట్టి ఆ ఫంక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అది పేద ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తి కాబట్టి దాన్ని నామ మాత్రం ధరలకే ఆ ముసాఫిర్ ఖానాని అద్దెకు ఇవ్వాలి. అంతేగాని కార్పొరేషన్ కి ఇస్తా, ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి లీజులు ఇస్తా అంటే ఊరుకునేటువంటి పని లేదు. జనసేన పార్టీ తరఫున తప్పనిసరిగా పోరాటం చేస్తాం. పేద ముస్లింలకి ఆ యొక్క ముసాఫిర్ ఖానాని మళ్ళా సేవలు అందించేలాగా కృషి చేయడంలో మేము ముందుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. మమ్మల్ని ఆశీర్వదించడానికి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మీరు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడానికి పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి ముస్లిం పెద్దలందరికీ, అట్లాగే మా కోపాన్ని స్వీకరించడానికి వచ్చినటువంటి ముస్లిం మహిళలందరికీ కూడా పేరు పేరిన రంజాన్ శుభాకాంక్షలు. నా హృదయపూర్వక ధన్యవాదాలు.
పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రా సైనిక కదలి రా సైనిక జనసేనానితో అడుగు పెట్టాం మనమిక. ఈ పరమై చలో